హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు విఆర్ డ్యూటోరియల్స్ ఈ వీడియోలో మనం ప్రతిరోజు మనం చాలా సాధారణంగా చేసే పనుల ద్వారా హిందీ నేర్చుకునే ప్రయత్నం చేయబోతున్నాం మనం ప్రతిరోజు చాలా సాధారణంగా చేసే పనుల్లో ఒకటి టీ త్రాగడం అలాగే టీ పెట్టడం టీ తయారు చేయడం నాకు తెలిసి మీ అందరికీ కూడా టీ ఎలా తయారు చేస్తారో తెలుసు అలాగే టీ తయారు చే చేసే విధానం చెప్పమంటే మీరు తెలుగులో చాలా చక్కగా చెప్పగలుగుతారు ఎటువంటి ఆలోచన లేకుండా చెప్పగలుగుతారు ఎందుకంటే అది మనం ప్రతిరోజు చూసే ప్రక్రియ చేసే ప్రక్రియ కాబట్టి కదా సో ఇలా టీ చేసే విధానాన్ని మనం హిందీలో తెలుసుకుంటే ప్రతిరోజు టీ పెట్టేటప్పుడు టీ గురించి ఆలోచించేటప్పుడు ఆ పదాలు ఆ సెంటెన్సెస్ మనకి బాగా గుర్తుండిపోతాయి ఓకే మళ్ళీ ఒకసారి రీకలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇలా రోజు చేసే పనుల ద్వారా నేర్చుకోవడం వల్ల ఓకే కాబట్టి ఈరోజు మనం టీ పెడుతూ హిందీ నేర్చుకోబోతున్నాం స్టార్ట్ చేద్దాం మరి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు విఆర్ఆర్ ట్యూటోరియల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి స్టార్ట్ చేద్దాం మరి ముందుగా పాలు తీసుకోవాలి పాలు తీసుకోవాలి అనడానికి హిందీలో పాలను దూద్ అంటాం దూద్ అంటే పాలు తీసుకోవాలి లేనా చాహియే లేనా అంటే తీసుకోవడం లేనా చాహియే పాలు తీసుకోవాలి దూద్ లేనా చాహియే పాలు తీసుకోవాలి అదే ఒక గ్లాసు పాలు తీసుకోవాలి ఒక గ్లాసు పాలు తీసుకోవాలి అని చెప్పాలనుకోండి ఏక్ గిలాస్ దూద్ లేనా చాహియే ఏక్ గిలాస్ గిలాస్ అంటే గ్లాస్ అనమాట ఏక్ గిలాస్ దూద్ లేనా చాహియే ఒక గ్లాసు పాలు తీసుకోవాలి మూడు టేబుల్ స్పూన్స్ టీ పొడి తీసుకోవాలి మూడు టేబుల్ స్పూన్స్ టీ పొడి తీసుకోవాలి మూడు అంటే తీన్ తీన్ చమ్మచ్ చమ్మచ్ అంటే స్పూన్స్ అనమాట ఓకే చాయ్ పత్తి చాయ్ పత్తి అంటే టీ పొడి చాయ్ పత్తి టీ పొడి లేని చాహియే తీన్ చమ్మచ్ చాయ్ పత్తి లేని చాహియే తర్వాత మూడు టేబుల్ స్పూన్స్ చక్కర్ తీసుకోవాలి తీన్ చమ్మచ్ చీనీ లేని చాహియే లేదా షక్కర్ లేనా చాహియే చీనీ లేని హాయ్ లేదా చీనీ లేని చాహియే షక్కర్ లేనా హాయ్ షక్కర్ లేనా చాహియే ఓకేనా ఇలా మనం చెప్తామనమాట సరిపడినంత అల్లం ముక్క తీసుకోవాలి సరిపడినంత అల్లం ముక్క తీసుకోవాలి పర్యాప్తు మాత్రమే పర్యాప్తు మాత్రమే అంటే సరిపడినంత ఓకే లేదా సరిపడా లేదా చాలినంత అని చెప్పాలనుకున్నప్పుడు కాఫీ అనొచ్చు ఓకే కాఫీ అదరక్ కాఫీ అదరక్ సరిపడినంత అల్లం మరి ముక్క అని అర్థం రావాలనుకోండి అదరక్కడా అల్లం ముక్క టొకడా అంటే ముక్క అదర్రక్క టడా అంటే అల్లపు ముక్క ఓకే లేనా చాహ్యే పర్యాప్తు మాత్రమే కాఫీ అదరక్క టొకడా లేనా చాహ్యే కాఫీ అదరక్క టకడా లేనా చాహ్యే ఎలా అయినా చెప్పచ్చు సరిపడినంత అల్లం ముక్క తీసుకోవాలి ఈ విధంగా అల్లం పైన తొక్క తీసివేయాలి ఈ విధంగా అల్లం పైన తొక్క తీసివేయాలి ఈ విధంగా ఇసి తరహ ఇసి తరహ్ అదరక్ కే ఊపర్ అదర్రక్ కే ఊపర్ అంటే అదరక్ అంటే అల్లం కే ఊపర్ అంటే పైన ఓకే కే ఊపర్ వాలా ఊపర్ ఊపర్వాలా అంటే పైన ఉన్నటువంటి అని అర్థం అనమాట ఊపర్ వాలా అంటే అదరక్ ఉన్నటువంటి చిల్కా చిల్కా అంటే తొక్క ఓకే అంటే పండ్లపైన ఉన్న తొక్క కానీ జనరల్గా అల్లం పైన ఉన్న తొక్క కానీ వీటిని ఏమంటామంటే చిల్క చిల్కా అంటాం అనమాట చిల్కా ఉతార్నా హై ఉతార్నా హెయ్ ఉతార్నా చిల్కా ఉతార్నా అంటే తొక్కలు తీయడం అనమాట ఓకే తొక్కలు తీసివేయాలి తర్వాత మూడు యాలకులు సువాసన కొరకు తీసుకోవాలి మూడు యాలకులు సువాసన కొరకు తీసుకోవాలి మూడు తీన్ యాలకులు ఇలాయిచి ఇలాయిచి అంటే యాలకులు సువాసన కొరకు ఖుష్బు ఖుష్బు అంటే సువాసన అనమాట ఓకే ఖుష్బు కేలియే సువాసన కొరకు లేనా చాహియే తీసుకోవాలి తీన్ ఇలాయచి ఖుష్బు కేలియే లేనా చాహియే మూడు యాలకులు సువాసన కొరకు తీసుకోవాలి నెక్స్ట్ ఒక గ్లాసు నీరు తీసుకోవాలి ఏక్ గిలాస్ పానీ లేనా చాహియే ఏక్ గిలాస్ ఒక్క గ్లాసు పానీ పానీ అంటే నీరు పానీ లేనా చాహ్యే తీసుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించాలి స్టవ్ వెలిగించాలి స్టవ్ని చూల్హా అంటారు చూల్హా చూల్హే కో ఇక్కడ కో అనేది ఆడైనప్పుడు చూల్హా చూల్హే అని చెప్పాలన్నమాట ఓకేనా చూల్హే కో అంటే స్టవ్ ఉర్నా చాహ్యే చాలు కర్నాహే లేదా చాలు కర్నా చాహియే స్టార్ట్ చేయాలి చాలు కర్ణ అంటే మొదలు పెట్టడం అనమాట చాలు కర్ణ చాహి అంటే వెలిగించాలి స్టార్ట్ చేయాలి స్టవ్ని స్టార్ట్ చేయాలి ఓకే ఇలా చెప్తాం మనం నెక్స్ట్ మంట చిన్నది చేసి ఒక పాత్ర పెట్టాలి ధీమి ఆంచ్ కర్కే ధీమి ఆంచ్ కర్ ధీమి ఆంచ్ అంటే లో ఫ్లేమ్ అనమాట ఆంచ్ అంటే ఫ్లేమ్ ఆంచ్ అంటే ఫ్లేమ్ మంట ధీమి ఆంచ్ అంటే చిన్న మంట ఓకే ధీమి ఆంచ్ కర్కే చిన్నమంట చేసి ఏక్ బర్తన్ ఒక పాత్ర లేదా కటోరా కటోరా కటోరీ కటోరా అంటే కొద్దిగా పెద్ద గిన్నె కటోరీ అంటే చిన్న గిన్నె అనమాట ఓకేనా కటోరా లేదా కటోరీ ఏదైనా చెప్పచ్చు మీరు కటోరా రక్నా చాహ్యే రక్నా చాహ్యే లేదా రక్నా హె ఓకే ధీమి ఆంచ్ కర్కే బర్తన్ రక్నా చాహియే లేదా బర్తన్ చడానా చాహియే చడానా హే చడానా చాహి ఎలాగైనా చెప్పొచ్చు ధీమి ఆంచ్ కర్కే చిన్న మంట చేసి ఏక్ బర్తన్ ఒక పాత్ర రక్నా రక్నా చాహియే రక్నా చాహ్యే అంటే పెట్టాలి చడానా చాహియే ఉన్ ఎక్కించాలి చడానా అంటే ఎక్కించడం అనమాట అర్థమైందా పాత్రలో ఒక కప్పు నీళ్లు పొయ్యాలి పాత్రలో ఒక కప్పు నీళ్లు పొయ్యాలి బర్తన్ మే బర్తన్ అంటే పాత్ర బర్తన్ అంటే పాత్ర బర్తన్ మే అంటే పాత్రలో పాత్రలో ఏక్ గిలాస్ ఒక గ్లాసు ఏక్ గిలాసు ఒక గ్లాసు పానీ డాల్నా హై పానీ డాల్నా హై లేదా పానీ డాల్నా చాహ్యే పానీ డాల్నా హై లేదా పానీ డాల్నా చాహ్యే ఎలా అని చెప్పచ్చు నీళ్లు కొంచెం మరిగాక మూడు స్పూన్ల టీ పొడి వెయ్యాలి నీళ్లు కొంచెం మరిగాక పానీ తోడీదేర్ అంటే పానీ అంటే నీరు అంటే కొంతసేపు ఉబల్నేకే బాద్ ఉబల్నేకే బాద్ ఉబల్నా అంటే ఏంటంటే మరగడం అనమాట మరగడం ఉడకడం ఉబల్నా కే బాద్ కే బాద్ అంటే తరువాత కే బాద్ మరిగిన తరువాత తీని చెమ్మచ్ మూడు చెంచాల మూడు స్పూన్ల చాయ్ పత్తి చాయ్ పత్తి టీ పొడి డాల్నీ హే డాల్నీ హే వెయ్యాలి వెయ్యాలి పొయ్యాలి డాల్నా అంటే వెయ్యడం పొయ్యడం అనే అర్థంలో వస్తుంది అనమాట డాల్నీ హే పొయ్యాలి ఇప్పుడు అల్లం ముక్క తీసుకోవాలి అబ్ అబ్ అంటే ఇప్పుడు ఏక్ చోటీసి ఒక కొంచెం అంతా చిన్నదన్నమాట చిన్నది చోటీసి టొకడా చిన్న ముక్క టుకడా అంటే ముక్క చిన్న ముక్క అబ్ ఏక్ చోటీసి టొకడా ఇప్పుడు ఒక చిన్న ముక్క అదర్రక్ అల్లం లేనా హాయ్ తీసుకోవాలి లేనా హాయ్ తీసుకోవాలి అవి సీ టుకుడా అదర్రక్ లేనా హాయ్ ఇప్పుడు ఒక చిన్న అల్లం మొక్క తీసుకోవాలి ఈ విధంగా అల్లం పైన తొక్క తీసివేయాలి ఈ విధంగా అల్లం పైన తొక్క తీసివేయాలి ఇసి తరహ ఇసి తరహ ఈ విధంగా ఇసి తరహ ఈ విధంగా అదర్రక్కే ఊపర్ అదర్రక్కే ఊపర్ వాలా అదర్రక్కే ఓపర్వాలా అంటే అల్లం పైన ఉన్నటువంటి చిల్కా 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 అంటే తొక్క ఉతారిన హే చిల్కా ఉతారనా అంటే తొక్క తీయడం తొక్క తీయడం తోలు తీయడం ఓకేనా చిల్కా ఉతారనా హే తోలు తీయాలి తొక్క తీయాలి అలా తొక్క తీసిన అల్లం ముక్కలో ఎంత కావాలో అంత ముక్క కట్ చేసుకోవాలి ఓకే ఎయిసా చిల్కా ఉతార్నే వాళ్ళే ఓకే ఐసా చిల్కా ఉతారనే వాళ్ళే అంటే అలా తొక్క తీసినటువంటి అదర్రక్ సే అదరక్ అంటే అల్లమ్ము నుండి సే అంటే నుండి జిత్నా చాహియే జిత్నా చాహియే ఎంత కావాలో ఎంతైతే కావాలో జిత్నా అంటే ఎంతైతే చాహ్యే కావాలో ఉత్నా అంత ఓకే కాట్కే లేనా చాహియే అంటే కాట్నా అంటే కొయ్యడం అనమాట ఓకేనా కాట్కర్ లేనా చాహియే కట్ చేసి తీసుకోవాలి లేనా హే లేనా హే లేనా చాహియే ఓకే తీసుకోవాలి నెక్స్ట్ అల్లం ముక్కను టీలో బాగా కలవడానికి దంచుకోవాలి ఓకే అల్లం ముక్కను టీలో బాగా కలవడానికి దంచుకోవాలి అద్దర్రెక్కే టుక్డేకో అద్దర్రెక్కే టక్కిడేకో అల్లం యొక్క మొక్కను చాయ్ మే టీలో అచ్చి తరహ బాగా మిల్నేకేలియే మిల్నా అంటే కలవడం అర్థమైందా మిల్నా అంటే కలవడం అనమాట మిల్నే కేలియే కలవడానికి కలవడం కోసం కేలియే అంటే కొరకు మిల్నే కేలియ అంటే కల కలవడం కోసం ఉసే దానిని అచ్చి తరహ్ బాగుగా పీసినా హెయ్ పీస్నా అంటే రుబ్బడం దంచడం అర్థమైందా రుబ్బడం ఏదైనా కూడా దంచడం అనమాట పీసినా హాయ్ దంచాలి ఓకే దంచిన అల్లాన్ని మరుగుతున్న డికాక్షన్లో స్పూన్తో తీసి వేసుకోవాలి దంచిన అల్లాన్ని మరుగుతున్న డికాక్షన్లో స్పూన్తో తీసి వేసుకోవాలి పీసే హుయే అదరక్ అర్థమైందా పీసే హుయే అదరక్ పీసిన అంటే దంచడం పీసే హుయే అదరక్ అంటే దంచిన అల్లాన్ని ఓకే దంచి మెత్తగా చేసిన అల్లాన్ని అదరక్కో అల్లాన్ని ఉబల్తే హుయే ఉబల్తే హుయే మరుగుతున్నా ఓకే మరుగుతున్నా కాగుతున్నా ఓకే మరుగుతున్నా మే డికాక్షన్లో డికాక్షన్లో చెమ్మసే నికాల్కర్ చెంచాతో తీసి అంటే స్పూన్తో తీసి డాల్నా హే వెయ్యాలి చెంచాతో తీసి వెయ్యాలి స్పూన్తో తీసి వెయ్యాలి ఓకే నెక్స్ట్ ఆ తరువాత కొంచెం మరిగాక పాలు పోయాలి ఆ తరువాత ఉస్కే బాద్ ఉస్కే బాద్ అంటే ఆ తరువాత దేర్ తోడీదేర్ కొంతసేపు కొంచెం కొంతసేపు ఉబల్నేకే బాద్ ఉబల్నేకే బాద్ ఉబల్నా అంటే మరగడం ఉబల్నేకే బాద్ మరిగిన తరువాత దూద్ డాల్నా హై దూద్ డాల్నా హై దూద్ పాలు డాల్నా హె పొయ్యాలి ఉస్కే బాద్ తోడిదేర్ ఉబల్నేకే బాద్ దూద్ డాల్నా హె దాని తర్వాత కొంచెం మరిగిన తరువాత పాలు పొయ్యాలి ఇప్పుడు మనం తీసుకున్న యాలకులను పొడి చేసుకోవాలి ఇప్పుడు అబ్ మనము హమ్ లియే హుయే తీసుకున్నా లియే హుయే లేనా అంటే తీసుకోవడం లియే హుయే అంటే తీసుకున్నటువంటి అనర్థం అనమాట ఇలాయ్చీకో ఇలాయ్చీ ఇలాయ్చీ అంటే యాలకులు ఇలాయచీకో యాలకులను అచ్చి తరహ్ బాగుగా పీసినహాయ్ లేదా కూట్నాహాయ్ కూట్నా అంటే ఏంటంటే పొడిగా చేయడం అనమాట ఓకే దంచడం పొడిగా చేయడం పీస్నా అంటే రొబ్బడం దంచడం కూట్నా అంటే దంచడం రోడ్లో వేసి దంచడం కూట్న కూట్నాహెయ్ లేదా పీసిన హాయ్ ఓకే అబ్హమ్ లీయే హుయే కో అచ్చి తర పీసినా హాయ్ లేదా అచ్చి తర కూనా హ్యాయ్ ఓకే తీసుకున్నటువంటి యాలకులను బాగా పొడి చేసుకోవాలి దంచుకోవాలి నెక్స్ట్ పీసే హుయే దంచినటువంటి ఇలాయచీ పౌడర్కో యాలకుల పొడిని ఉబల్తే హుయే కాగుతున్నా లేదా మరుగుతున్నా ఛాయ్ మే డాల్నా హాయ్ టీలో వెయ్యాలి పొడి వేసిన తర్వాత బాగా కలపాలి పౌడర్ డాల్నేకే బాత్ అచ్చి తరహ మిలానా హాయ్ మిల్నా అంటే కలవడం మిలానా అంటే కలపడం ఓకే కలపాలి మిలానా హాయ్ కలపాలి పౌడర్ డాల్నేకే బాత్ అచ్చి తరహ మిలానా హాయ్ కొద్దిసేపు మరిగించాలి కొద్దిసేపు మరిగించాలి తోడి దేరికేలియే తోడి దేర్కేలియే కొద్దిసేపు ఉబాల్నా హై ఉబాల్నా మరిగించుట ఉబాల్నా మరుగుట ఉబాల్నా మరిగించుట ఉబాల్నా హాయ్ తోడీ దేరికేలియే ఉబాల్నా హై మరిగాక మూడు టేబుల్ స్పూన్ల చక్కెర వేయండి మరిగాక మూడు టేబుల్ స్పూన్ల చక్కెర వెయ్యండి ఉబల్నేకే బాద్ ఉబల్నేకే బాద్ మరిగిన తర్వాత తీని చమ్మచ్చ మూడు టేబుల్ స్పూన్ల చీనీ చీనీ చక్కెర డాల్నీ హ్యాయ్ డాల్నీ హ్యాయ్ వెయ్యండి లేదా వెయ్యాలి ఓకే వెయ్యాలి లేదా వెయ్యండి నెక్స్ట్ చీనీ డాల్నీకే బాద్ చక్కెర వేసిన తర్వాత అచ్చి తరహ్ బాగుగా మిలానా హ్యాయ్ కలపాలి టీ ఇలా పొంగే వరకు ఉంచాలి టీ ఇలా పొంగే వరకు ఉంచాలి ఛాయ్ ఐసా ఉఫన్ననే తక్ రక్నా హై ఛాయ్ టీ ఏసా ఇలా ఉఫన్ననా ఉఫన్ననా అంటే పొంగడం ఉఫన్ననా అంటే పొంగడం అనమాట ఉఫన్ననే తక్ పొంగే వరకు రక్నా హై రక్నా హై రక్న అంటే ఉంచడం రక్న అంటే ఉంచడం నెక్స్ట్ అబ్ చాయ్ ఉఫన్ రహి హై అబ్ ఛాయ్ ఉఫన్ రహి హై అబ్ ఇప్పుడు చాయ్ టీ ఉఫన్ రహి హై పొంగుతూ ఉంది ఉఫన్ రహి హై పొంగుతూ ఉంది ఇప్పుడు కప్పు తీసుకోవాలి ఇప్పుడు కప్పు తీసుకోవాలి అబ్ ప్యాలీ లేని హై అబ్ ప్యాలీ లేని హాయ్ అబ్ అంటే ఇప్పుడు ప్యాలా ప్యాలా అంటే పెద్ద కప్పు ప్యాలీ అంటే టీ కప్పు చిన్నది ఓకే ప్యాలీ లేని హై టీ కప్పు తీసుకోవాలి చిక్కం తీసుకోవాలి చిక్కాన్ని ఏమంటారంటే చల్నీ అంటారు చల్నీ చల్నీ అంటే చిక్కం చల్నీ లేని హై చిక్కం తీసుకోవాలి టీని కప్పులోనికి వడకట్టుకోవాలి చాయ్కో టీని ప్యాలీమే కప్పులోనికి కప్పులోనికి చాన్ హై వడకట్టుకోవాలి చాన అంటే వడకట్టడం అనమాట చాన్ నీహాయ్ అంటే వడగొట్టుకోవాలి వడకట్టడం చానన అంటే వడకట్టడం చాన్నీ హై వడకట్టుకోవాలి వేడి వేడి అల్లం టీ సిద్ధమైంది వేడి వేడి టీ సిద్ధమైంది గర్మాగరం అదరకవాలి ఛాయ్ తయారు హై గర్మాగరం అదరకువాలి ఛాయ్ తయారు హై